హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. హైటెక్ సిటీ, జుబ్లాహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలను అధిగమించడానికి దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని తలపెట్టారు. 184 కోట్ల రూపాయల ఖర్చుతో 365.85 మీటర్ల మేర కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం జరగనుంది. ఐటీ కారిడార్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో బ్రిడ్జ్ నిర్మించడానికి ప్లాన్ చేశామన్నారు కేటీఆర్. ఎల్ఎన్టీతో 18 నెలలకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని, ఇంకా ముందే పూర్తి చేయాలని కోరినట్లు చెప్పారు. కోట్ల రూపాయలతో ఒక అందమైన సస్పెన్షన్ బ్రిడ్జ్ హైదరాబాద్ మహానగరానికి ఒక మంచి ల్యాండ్ మార్క్ మాదిరిగా దీన్ని యాడ్ చేసే విధంగా ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ని ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం. నిజానికి అగ్రిమెంట్ పీరియడ్ 18 నెలలు ఉంది. ఐ రిక్వెస్ట్ ఎల్ఎన్టీ టు కంప్లీట్ దిస్ ఇన్ రికార్డ్ టైం. ఐ నో యూ హ్యావ్ టైం అంటిల్ నెక్స్ట్ డిసెంబర్, కాకపోతే అవకాశం ఉంటే మరి వచ్చే సంవత్సరం ఇన్ అబౌట్ 12 to 14 మంత్స్ ఇఫ్ యూ కెన్ కంప్లీట్ దిస్ ఇట్ విల్ బి అ రికార్డ్ టైం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మంచి ప్రణాళికబద్ధంగా పనిచేసి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని, వచ్చే సంవత్సరం మరి ప్రజలకు ఈ సౌకర్యం అందాలని మేమందరం కూడా ఆశిస్తా ఉన్నాం.